हेलो ऑल वेलकम बैक टू माय चैनल हरिकथ मुंदुगा मीरु मन चैनल नी मोदटिसारी चूस्तुन्नट्लयिते ना ई हरिकथ चैनल नी लाइक चेयंडी शेर चेयंडी सब्सक्राइब चेयंडी। इप्पुडु यद्दनपूडि गारी नीराजनं पार्ट 3 विन्नां कदा, पार्ट 4 कदा इला मोदलवुतुंदि। మేనక దొడ్లో తాడు మీద బట్టలు ఆరేస్తుంది। మధ్యాహ్నం వేళ ఎండ చుర్రుమంటోంది। మేనక నుదుటి నిండా చెమటలు అలుముకొని ఉన్నాయి। మేనక చీరలు ఆరేస్తుంటే ఇంతలో వెనక నుంచి టప్పున గడ్డ వచ్చి వీపుకు తగిలింది। మేనక ఉలిక్కి పడినట్టుగా చెరువును తిరిగి చూసింది। కింద పడిన గడ్డకి ఒక కాగితం చుట్టి ఉంది। మేనక క్షణం సేపు ముఖం చిట్లించి దాని వైపు చూసింది। తర్వాత మెల్లగా వంగి తీసి చూసింది। అందులో ఇలా ఉంది, ప్రియతమ ఓ ముద్దు ఇవ్వవు? మేనక కళ్ళల్లో అవమానం కోపం బగ్గుమన్నాయి। బట్టలు వేయడం ఆపేసి గోడ దగ్గరికి వచ్చి కాళ్ళెత్తి పక్క ఇల్లైన పున్నమ్మ ఇంటిలోకి చూసింది। ఎందుకంటే ఆ గడ్డ ఆ దిశ నుంచే వచ్చింది। పెరట్లో గిన్నెలు కడుగుతున్న పున్నమ్మ గోడ మీద నుంచి కలియ చూస్తున్న మేనకను చూడగానే మండిపడుతూ, ఏమ్మా ఏం కావాలి అంది వెటకారంగా। మేనక మాట్లాడలేదు। అక్కడే నవారు మంచం మీద కూర్చొని పేపర్ తిరిగేస్తున్న రమణ వైపు చూసింది। రమణ శ్రద్ధగా చదువుతున్నట్టు పేపర్ చూడడం నటనేనని చంచలంగా కదులుతున్న ఆ కళ్ళు చూసి నిర్ధారణ చేసుకుంది। రమణ ఆవిడ కొడుకు, ఇంటర్ తప్పి ఇంట్లో కూర్చున్నాడు। ఏమిటి వాడి వైపు అట్లా చూస్తావు అంది పున్నమ్మ। మేనక చేతిలో గడ్డ తీసి రమణ ముఖాన కొట్టింది। అయ్యో అయ్యో ఏమిటి అది? పున్నమ్మ దగ్గరికి వచ్చింది। ఏమిట్రా కాగితం? ఏమోనమ్మా నాకు తెలియదు, కింద పడిన కాగితం తీసి చూస్తూ అన్నాడు। ఏం తెలియదా, సిగ్గులేదు నీకు అలాంటి ఉత్తరాలు రాయడానికి అంది మేనక। అప్పటికే పున్నమ్మ ఆ కాగితం తీసి చూసింది। అది చూడగానే మేనకే అది రాసిందని నిర్ధారణ చేసుకుంది। ఓసి నీ అఘాయిత్యం కోలా, నీకిదేం పోయేకాలమే, ఆ పోయేకాలం మీ అబ్బాయికే వచ్చింది, అందుకే అట్లాంటి కోతిరాతలు రాసి నా మీదికి విసురుతున్నాడు అంది మేనక। నువ్వు పాడేసి వాడు రాశావంటావేమే, నీ సుపుత్రుడే నా మీదికి విసిరాడు, కావాలంటే చూడు వెనక ఆయన మట్టి తీసి చూపిస్తూ అంది। ఇంతలో మంగమ్మ అక్కడికి వచ్చింది। ఏమిటే అది అంటూ గోడ దగ్గరికి వచ్చింది। చూడమ్మమ్మ అంటూ మేనక చెప్పింది, నువ్వు చేసిన అంగనాచలే నా కొడుకు మీదకు తోస్తావేం అంది పున్నమ్మ। అవునవును నీ కొడుకు నంగనాచి, నీకు అసలే నోట్లో నాలుక లేదు, మొన్న నా కళ్ళతో నేను స్వయంగా చూశాను, మాధవిని చూసి కన్ను గీటుతున్నాడు అంది మంగమ్మ। నీ మనవరాలు పతివ్రతలు అదే లోకమంతా చెప్పుకుంటోంది, నా పిల్లవాడిని ఎట్లాగో అట్లా మీ వైపు తిప్పుకోవాలని మీ నాటకం ఎవరికి తెలీదు అంది పున్నమ్మ। మాటలు మర్యాదగా రాని అంది మేనక। ఏమే మర్యాద, నువ్వు నాకు చెప్పవచ్చావా? పద వీధిలోకి పద, నలుగురు పెద్ద మనుషుల్ని పిలిచి నీ అంతేమిటో తేలుస్తాను, ఈ ఉత్తరం చూపిస్తే నీ నోట్లో గడ్డి పెడతారే గడ్డి, పద గడ్డి ఎవరు నమ్ములుతూ వస్తారో చూద్దాం అంది మేనక। అప్పటికే మాధవి చెప్పడంతో శ్రీరంజని అక్కడికి వచ్చింది। మిన్ను యువతలకి రా, ఏమిటా గొడవ, నువ్వు ఉండమ్మా, పదవే పద అంది పున్నమ్మ। పద అంది మేనక। పున్నమ్మ కాగితం పట్టుకొని నడవబోయింది। రమణ గబాల లేచి ఆ కాగితం లాక్కుంటూ, అమ్మా వాళ్ళకి సిగ్గులేకపోతే మనకి లేదా, వద్దు పోనీ అన్నాడు। నువ్వు ఉండరా, వాళ్ళంతా తేలుస్తాను అంది పున్నమ్మ। రమణ కంగారుగా తల్లి చేతిలో కాగితం లాక్కొని చించేశాడు। పోనీ ఎవేసోదా అంటూ లోపలికి వెళ్ళిపోయాడు। అప్పటికే శ్రీరంజని మాధవి వచ్చి మేనకని లోపలికి లాక్కుపోయారు। పెళ్లి పెట్టాకులు లేకుండా బరి తెగించి ఊళ్ళో మగపిల్లల మీద పడుతున్నారు అంది పున్నమ్మ। మేనక తల్లి చేయి విదిలించుకొని రయ్యిన గోడ దగ్గరికి వచ్చింది। ఆ పాప, నీ కొడుకు సుందరాకారుడని వెంట పడుతున్నాం, ఆ ఎత్తు పళ్ళు చప్పిడి ముక్కు ఇంకెక్కడా దొరకవని, ఎంత సౌందర్యం జూలో పెట్టుకోవచ్చు, ఏమన్నావే పున్నమ్మ నడుం బిగించి వచ్చింది। అప్పటికే శ్రీరంజని మేనక నోరు గట్టిగా మూసింది। శ్రీరంజని మాధవి ఇద్దరు బలవంతంగా లోపలికి లాక్కుపోయారు। మంగమ్మ పున్నమ్మతో పోట్లాటకి దిగింది, శ్రీరంజని తల్లిని కూడా లాక్కు వచ్చింది। ఆ ఇంట్లోనే కాక వీధిలోకి పోట్లాటకి వెళ్లే మంగమ్మని మేనకని శ్రీరంజని మాధవి ఇద్దరు లోపలికి లాగుతూనే ఉంటారు। అమ్మా నువ్వు దాన్ని కేకలేసి బుద్ధి చెప్పేది పోయి అలా చేస్తావేమిటి అంది శ్రీరంజని ఏడుపు గొంతుతో। మేనకని తల్లిని ఇద్దరిని తను ఆపలేదు, ఎప్పుడూ వీధిలో వాళ్లతో పోట్లాటే, ఒక్కోసారి ఉదయమే మొదలవుతుంది, నేనేం చేశాను ఈ మధ్యలో అంది మంగమ్మ। అది పెళ్లి కావాల్సిన పిల్ల, ఇలా నోరు పారేసుకుంటే ఎలా, ఆ దాని మంచితనం అర్థం చేసుకునేవాడే వస్తాడు అంది మంగమ్మ। నువ్వు అలాగే అంటావమ్మమ్మ, వీధిలోకి వెళ్ళాలంటే నాకు భయంగా ఉంది, అక్క మీద ఖచ్చంతా నా మీద చూపిస్తారు అంది మాధవి। మేనకకు కోపం వచ్చేసింది, అసలే రమణ అలా రాశాడని అవమానంగా ఉంది, దానికి తోడు తల్లి చెల్లెలు తననే నిందిస్తున్నారు, అవును నాదే తప్పు, ఎవరేమంటున్నా చెవులు లేని చెవిటి దానిలా మాటలు దాని మూగుమొద్దులా పడి ఉండాలి. మేనక తలుపుని ఒక్క తన్ను తన్నింది, అసలు వాళ్ళు నన్ను ఎందుకు అనాలి, నేను నా పని చూసుకుంటున్నాను, నా జోలికి ఎందుకు రావాలి అరిచింది తల్లి. మాధవి సమాధానం చెప్పలేదు. మేనక ఇంకా అరుస్తూ చేతులు తిప్పుతూ అంది, ఎవరేమన్నా పడి ఉండాలి, అభిమానం చంపుకోవాలి, నేను మనిషిని కాదు, నాకెంత బాధ వేస్తుంది మీకు తెలియదు. మేనక కళ్ళల్లో హఠాత్తుగా నీళ్లు తిరిగినాయి. ఇంత పెద్ద అయి కూడా
పిండి మరకి నేనే వెళ్ళాలి, నేనే నీళ్లు తీసుకురావాలి, నేనే బజారుకు వెళ్ళి సరుకులు తేవాలి, వీధిలో అడుగు పెట్టడం ఆలస్యం, అందరూ ఏదో ఒకటి అంటూ ఉంటారు, నాకు తండ్రి లేదు, మా అమ్మ మంచిది కాదు, మా అమ్మమ్మ పరమగయాలిట, ఇవన్నీ వింటూ పడి ఉండమంటావు నువ్వు. మేనక తల్లివైపు తిరిగింది. నువ్వు చిన్నప్పుడే నా నాలుక ఎందుకు కత్తిరించలేదు? నోట్లో నాలుక ఉండగా జవాబు చెప్పకుండా ఉండడం నా వల్ల కాదు. మేనక తలుపుని విసురుగా తోసి గదిలోకి వెళ్ళి మంచం మీద పడి ఏడవసాగింది. అందరూ ఎప్పుడు నన్నే హేళన చేస్తారెందుకు? నేనేం చేశానని ముళ్ళులా మాటలు విసురుతారు. అన్నీ భరించాలి, జవాబు చెప్పకూడదు. నా తరపున ఒక్కరూ వాళ్ళని ఏమీ అనరు, నేను కూడా అనకూడదట, మహా చెప్పవచ్చారు. దిండులో మొహం దాచుకొని ఏడవసాగింది. ఆ సాయంత్రం మేనక కూరలు తీసుకురావడానికి అల్లిక బుట్ట తీసుకొని బజారు వెళ్ళడానికి బయలుదేరుతుంటే శ్రీరంజని ఒక కాగితంలో రెండు జాకెట్లు పెట్టి పొట్లం చుట్టి తెస్తూ, ఇవి కూరలు తీసుకుని వచ్చేటప్పుడు భాగ్యమ్మ గారికి ఇచ్చిరా అంది. భాగ్యమ్మ గారెవరు అంది మేనక పక్క పిన్ను చెవి పక్క జుట్టు వదులుగా చెంప మీదకి జారకుండా బిగిస్తూ. భాగ్యమ్మ గారు తెలియదటే, సుబ్బరామయ్య గారింట్లో కొత్తగా అద్దెకు వచ్చారు అంది శ్రీరంజని. సుబ్బరామయ్య గారు కాలేజీలో ప్రిన్సిపల్గా పనిచేస్తున్నారు, ఆయన భార్య కూడా లెక్చరర్గా చేస్తుంది. వాళ్ళ వంట మనిషి 2 నెలలు ఊరు వెళ్తే మంగమ్మని పెట్టుకున్నారు. వాళ్ళ ఇంట్లో అద్దెకు వాటాలు ఉన్నాయి. చిన్న ఇల్లు అయినా పూల మొక్కలతో చాలా అందంగా వసతిగా ఉంటుంది. వాళ్ళెవరో నాకు తెలియదు, అమ్మమ్మని పంపు అంది మేనక. అమ్మమ్మకి నడుం నొప్పిగా ఉందట, పడుకుంది, లేవలేదు. కాస్త నువ్వు వెళ్ళిరా. ఏమో బాబు, తెలియని వాళ్ళ దగ్గరికి ఎలా వెళ్ళాలి? ఇందులో తెలియాల్సినంత గొప్ప పని ఏముందే? వెళ్ళి ఈ జాకెట్లు చూపించి మంగమ్మ మనవరాలనండి అంటే ఆవిడకే తెలుస్తుంది. జాకెట్లు తీసుకొని డబ్బులు ఇస్తుంది. తీసుకురా. ఎంత? ఈ రెండిటికి 5 రూపాయలు, మనకి అంతకుముందు ఇంకా 8 రూపాయలు ఇవ్వాలి. మేనక అవి తీసుకుంది. మేనక బయట పని ఎంత చేయమన్నా చేస్తుంది, కానీ కొత్త వాళ్లతో మాట్లాడడం అంటే మహా ఇబ్బందిగా ఫీల్ అవుతుంది. వెళ్ళబోయే ముందు మాధవి దగ్గరికి వచ్చి, మధు నువ్వు కూడా నాతో రారాదుటే అంది. వీణ తుడుస్తున్న మాధవి, నేనా? అంది ఖచ్చితంగా. నువ్వేమో రాజకుమార్తెలా ఇంట్లోంచి బయటకు కదలవు, అన్ని పనులు నేనే చేయాలి. మేనక కాళ్ళు బాదుకుంటున్నట్లుగా నడుస్తూ సణుక్కుంటూ బయలుదేరింది. మేనక వీధిలోకి రాగానే కొన్ని మంచి లక్షణాలతో ప్రవర్తిస్తూ సిగ్గుపడుతున్నట్లుగా కాస్త, కుచించుకుపోయినట్లుగా కాస్త నిటారుగా నడుస్తుంది. ఎవరేమన్నా తిరిగి చూడదు. ఎంతో కోపం వస్తే గానీ జవాబు చెప్పదు. పమిట కొంగు జడ కింద నుంచి భుజం మీదుగా ముందుకు కప్పుకొని కూరల బుట్టని చేతికి తగిలించుకొని వీధిలో నడుస్తున్న మేనక చేతిలో ఉన్న పొట్లాన్ని చూసుకుంది. తల్లి ఇలా సంపాదించే 5-10 ఇంటి ఖర్చులకు ఎంతో ఉపయోగపడుతున్నాయి. సుబ్బరామయ్య గారి ఇల్లు మెయిన్ రోడ్డుకి అటువైపుకి దాటిన తర్వాత ఎడం వైపు 2వ సందు. మేనకకి మొదట్లోనే కూరల బండి ఎదురవటంతో అతని దగ్గర తనకు కావలసిన కూరలు కొనేసింది. అక్కడ కొత్తగా ఇల్లు ఒకటి కడుతున్నారు. ఆ కొత్తగా కట్టే ఇళ్ళని చూస్తే ఎంతో ఇష్టం తనకి. అవి ఇళ్ళులా కనిపించో, మనిషి భవిష్యత్తుని పకడ్బందీగా నిర్మించుకున్నట్లుగా ఉంటుంది. కడుతున్న ఇళ్ళని చూసినప్పుడల్లా తమ ఇల్లు గుర్తుకు వస్తుంది. ఇల్లు గుర్తుకు రాగానే మేనక గుండెల్లో నుంచి బాధాపూరితమైన నిట్టూర్పు ఒకటి చీల్చుకొని వస్తుంది. ఆ చిన్న ఇంట్లో గాలి వెలుతురు కూడా సరిగ్గా రాని పాత పెంకుటిల్లు, వంట ఇల్లు అంతా కురుస్తుంది. ఇంట ఆయన పని చేయించమంటే మీరిచ్చే అద్దెకి రిపేర్లు కూడానా అంటూ వెటకారం చేస్తాడు. ఆయనకి తమని ఆ ఇంటిలోంచి ఖాళీ చేయించాలని, ఖాళీ చేయమని ఈ యుద్ధం 4 ఏళ్లుగా జరుగుతుంది. మంగమ్మ వంట చేసేటప్పుడు ఒక ప్లీడర్ గారితో పరిచయం అయింది. ఆయనని పిలిచి ఇల్లు ఖాళీ చేయమంటే కోర్టుకు వెళ్తారు జాగ్రత్త అని బెదిరించాడు. ఇంట ఆయనకి చాలా కోపం వచ్చింది. ఇల్లు బాగు చేపించడం మానేశాడు. మేనకకి ఒక్కసారి ఇది గుర్తుకు వస్తే దిగులు వేస్తుంది. డబ్బులేమి మనిషిని ఎలా మార్చేస్తుంది కదా. అదే తమ దగ్గర డబ్బు ఉంటే ఆయనతో మాటలు పడేవారా? గాలి వెలుతురు లేని ఆ ఇంటిలో గబ్బిలాళ్ళ అలా పట్టుకొని వేళ్లాడేవారా? మేనక వీధిలో నడుస్తుంటే హాయిగా ఉంటుంది, ఎందుకంటే ఆరు బయట హాయిగా ఉంటుంది. గాలి ధారాళంగా వీస్తుంది, వెలుతురుగా ఉంటుంది. ఆ ఇల్లు ముసలాయన చెప్పిన ధరకి కొనుక్కోవాలని ఒక్కోసారి ఎంతగానో అనిపిస్తుంది. కానీ 3000 చెబుతున్నాడు. అమ్మో, 3000! ఇంట్లో తమ అందరినీ కలిపి తాకట్టు పెట్టినా 30 రూపాయలు రావేమో. మేనక నడుస్తూనే ఇంటి విషయం గురించి ఆలోచిస్తుంది. ఏదో ఒకటి చేయాలి. ముసలాయన ఎన్నాళ్ళు ఊరుకుంటాడు? ఆయన ఎక్కువగా ఊర్లో ఉండడు కాబట్టి ఆయన తాకటి తమకు తగలడం లేదు. ఆడవాళ్ళు అని కూడా సగం వదిలేస్తున్నాడు. ఏ రౌడీలను ఇంటి మీదకి పంపితే తమ గతి ఏమిటి? త్వరగా ఏదో ఒకటి ఉపాయం చూడాలి. మేనక ఎక్కడ ఏ పని చేస్తున్నా ఇంటి విషయాలను గురించిన ఆలోచనలే. ఆమె వయసు పట్టుమని 18 సంవత్సరాలు లేకపోయినా ఆ కళ్ళల్లో తొలి యవ్వనపు కలలకు బదులు జీవితం పట్ల జాగరూకత, నిశిత దృష్టి, ఆందోళన ఇవే కనిపిస్తాయి. మంగమ్మ పెద్దదవడంతో ఆ ఇంటి భారం మెల్లగా మేనక లేత భుజాల మీద కొరిగింది. ఎంతసేపు ఇంటిని గురించిన ఆలోచనలే. ఇంట్లో బియ్యం లేకపోతే తెచ్చే మార్గం మేనకే చూడాలి. మేనక ప్రవర్తనలో, ఆలోచన ధోరణిలో మగపిల్లవాడి బాధ్యత, మనస్తత్వం, తెగింపు స్పష్టంగా కనిపిస్తాయి.
ఇంటిలో మిగతా ముగ్గురు ఏదైనా ఇబ్బంది వస్తే మేనక చూసుకుంటుందిలే అనుకుంటారు. మేనక ఉందిగా అని నిశ్చింత వాళ్ళకి. మేనకకి ఆ ఇల్లు లేకపోతే ఏమైపోతాననే భయం ఆందోళన చాలా ఎక్కువ. ఎక్కడైనా 3,000 3,000 సంపాదించి ఆ ఇల్లు కొనుక్కుంటే, ఆ ఊహే మేనకకి ఒళ్ళు పులకరించేలా చేసింది. తనకి అంత అదృష్టం ఉందా? 3,000 అంటే మాటల ఛట్ తను ఆకాశానికి నిచ్చెన వేస్తుంది. మేనకకి దిగులుగా అనిపించింది. ఈ ప్రపంచంలో ప్రతి మనిషికి ఏమున్నా లేకపోయినా నాది అనే ఒక చిన్న ఇల్లు ఉండి తీరాలి. పక్షులు సైతం గూళ్ళు కట్టుకుంటాయే. ఇంటి విలువ ఎంత అపురూపమో తనకు తెలుసు, కానీ దాన్ని సంపాదించుకునే మార్గమే తెలియడం లేదు. మేనక తను ఆలోచనల్లో పడి ముందుకు వెళ్ళినట్టుగా గమనించి వెనక్కు తిరిగి కుడివైపు సందులోకి మళ్ళింది. అక్కడ రోడ్డు మీద చాలామంది ఉన్నారు. అక్కడి నుంచి 3 ఇల్లే సుబ్బరామయ్య గారి ఇల్లు. ఇంటి ఆవరణలో పెద్ద పొగడి చెట్టు ఉంది. మంగమ్మ వంటకి వచ్చేటప్పుడు వెంట వచ్చిన మేనక అవి ఏరి కొంగు నిండా నింపుకొని వెళ్ళేది. ఆ తర్వాత మంచం కింద కిటికీల్లో అల్మరాలో ఎక్కడ పడితే అక్కడ పోసేది. మేనక గేటు తెరుచుకొని ఆ ఇంటి ఆవరణలో అడుగు పెట్టగానే సుబ్బరామయ్య గారు ఉండే పెద్ద పోర్షన్ తాళం వేసి ఉంది. పక్క పోర్షన్లోకి వెళ్ళింది. దాని తలుపు వేసి ఉంది. మేనక ఆ ఇంటి గుమ్మం ముందు నిలబడి కాలింగ్ బెల్ నొక్కింది. వస్తున్న లోపల నుంచి ఒక ఆమె కంఠం వినిపించింది. మేనక నిలబడింది. గోడకి గుమ్మం దగ్గర డాక్టర్ హరికృష్ణ MBBS అని ఉంది. మేనక అక్షరాలని చేత్తో తడిమింది. మేనకకి డాక్టర్లన్నా లాయర్లన్నా పెద్ద చదువు చదివిన ఎవరన్నా ఎంతో ఇష్టం. తమ వీధిలో ఒక అమ్మాయి పెద్ద చదువు చదువుతుంది. ఆ అమ్మాయి చేతి మీద తెల్లకోటు వేసుకొని వెళ్తుంటే మేనకకి ఎంతో ఆనందంగా అటే చూసేది. డాక్టర్ అయితే ఎంతో బాగుంటుంది కదూ. మేనకకి ఎందుకో తెలియదు కానీ అన్ని వృత్తులలోకి డాక్టర్ వృత్తి పవిత్రమైనదిగా కనిపిస్తోంది. మనుషులకి వాళ్ళు ఎంత శ్రమ తగ్గిస్తారు. ఇంతలో తలుపులు తెరుచుకున్నాయి. లోపల నుంచి పొట్టిగా తెల్లగా బొద్దుగా బర్మ ముడి వేసుకొని తెల్ల జాకెట్టు గోరంచు జరి గోధుమ రంగు చీర కట్టుకున్న ఒక ఆమె తొంగి చూసింది. ఆవిడ కళ్ళ కింద నల్లటి చారలు ఏర్పడ్డాయి. కళ్ళు విషాదంగా ఉన్నాయి. పాపిడి దగ్గర జుట్టు బాగా నెరిసినా ఆ ముఖంలో ముదిమి ఇంకా రానట్టే బిగువుగా ఉంది. ఎవరమ్మా నీవు అంది. ఆ కంఠం ఎంతో లలితంగా సున్నితంగా ఉంది. నేను మంగమ్మ మనవరాలన్నీ, మా అమ్మ జాకెట్లు పంపింది అంటూ పొట్లం విప్పి ఆవిడ చేతిలో పెట్టింది. ఆవిడ జాకెట్లు చూసుకుంది. తలుపు ఇంకాస్త తెరుస్తూ లోపలికి రా, ఒక్క నిమిషం కూర్చో, నేను వీటిని వేసి చూసుకుంటాను, వదులుగా ఉంటే మళ్ళీ సరిచేసి తీసుకువద్దు కానీ కూర్చో అంటూ లోపలికి వెళ్ళబోయి తిరిగి వచ్చి వీధి తలుపు మూసేసి వస్తూ, రోడ్డు వేస్తున్నారు కదూ, ఒకటే దుమ్ము, కూర్చోమ్మా కూర్చో, దోమతెర కూడా ఇస్తాను, అది చిరిగింది, కాస్త కుట్టి తెచ్చి పెడదు కానీ అంటూ లోపలికి వెళ్ళింది. ఆవిడ నడకలో మాటలో చూపులో ఒక కరుణ లాలిత్యం ఉన్నట్టు ఆవిడని చూడగానే స్పష్టంగా తెలిసిపోతుంది. మేనక కూర్చుంది. లోపలి గదిలో ఎక్కడో పంపులో నుంచి నీళ్లు పడుతున్న శబ్దం వినిపిస్తోంది. ఆ చప్పుడంటే మేనకకి ఎంతో ఇష్టం. ఇంట్లో పంపు ఉంటే అందులోంచి నీళ్లు పడుతుంటే అదొక సుమధుర సంగీతంలా ఉంటుంది. నీళ్ల కోసం బయటకు వెళ్ళనవసరం లేదని, పోట్లాడినక్కర్లేదని సూచిస్తున్నట్లుగా ఉంటుంది. మేనక స్వర్గం ఎక్కడ ఉంది అంటే వెంటనే ఇంట్లోనే పంపు ఉండే ఇంట్లో అని టక్కున జవాబు చెబుతుంది. ఆ నీళ్ల కోసం నిద్ర మానుకోనవసరం లేదు, కాపలా కాయక్కర్లేదు. మేనక కుర్చీలో కూర్చొని ఆ గదిని కలిగి చూసింది. గదిలో గోడవారిగా ఒక సైకిల్ పెట్టి ఉంది. తను కూర్చున్న చోట మధ్య టీపాయ్ వేసి సోఫా ఉంది. అందులో దిళ్ళు ఉన్నాయి. దూరంగా టేబుల్ ఉంది. దాని మీద స్టెతస్కోప్ పెట్టి ఉంది. అక్కడే ఒక నల్లటి డైరీ ప్యాడ్ పెన్సిల్ ఉన్నాయి. టేబుల్ మీద గొడుగు ఆకారంలో తెల్లటి టేబుల్ లైట్ ఉంది. టేబుల్ కింద నల్లటి చెప్పులు తెల్లటి క్యాన్వాస్ షూస్ ఉన్నాయి. టేబుల్కి కుడివైపున గోడకి మేకుకి టెన్నిస్ రాకెట్ తగిలించి ఉంది. లోపలికి వెళ్లే గుమ్మానికి పైన దాదాపు 16 సంవత్సరాల వయసులో రెండు జళ్ళు వేసుకొని రిబ్బన్లు పైకి కట్టుకొని మెళ్ళో ముత్యాల గొలుసు వేసుకున్న ఒక అమ్మాయి ఫోటో ఉంది. మేనక దృష్టి అటు ఇటు తారట్లాడి మళ్ళీ టేబుల్ మీద స్టెతస్కోప్ మీద నిలిచాయి. మేనకకి దాన్ని చూస్తే ఎందుకో గానీ చెప్పలేనంత ఇష్టం. ఇప్పుడే కాదు, తమ వీధిలోని అమ్మాయి రోజు చేతి మీద వేసుకొని ఆ స్టెతస్కోప్ పట్టుకొని డాక్టర్ చదవడానికి వెళ్తుంటే మేనక అటే చూస్తుండిపోయేది. ఆ స్టెతస్కోప్ అయస్కాంతల్లా తన మనసుని ఆకర్షిస్తున్నట్టుగా అనిపించేది. అదొక విచిత్ర స్పందన. అలా ఎందుకు అనిపిస్తుందో మేనకకే తెలిసేది కాదు. మేనక గదిని పరీక్షగా చూస్తుంది. ఇంతలో మేనకకి కొద్ది దూరంలో వెనక వైపున్న గుమ్మంలో నుంచి ఈలపాట వినిపించింది. మేనక తిరిగి చూసింది. ఆ గుమ్మంలో నుంచి తెల్లగా పొడుగ్గా ఉన్న ఒక యువకుడు లోపలికి వచ్చాడు. అతని చేతిలో ఒక మ్యాగజైన్ ఉంది. దాన్ని చూస్తూ వచ్చాడు. అతను బాత్రూంలో నుంచి స్నానం చేసి వస్తున్నట్టున్నాడు.
వంటికి పచ్చతెలుపు గళ్ళున్న పెద్ద తువాలు కట్టుకున్నాడు. స్నానం చేయడం వల్ల నుదురు దగ్గర జుట్టు తడిసి చిన్నపిల్లాళ్లా ఉన్నాడు. అతను ఈలపాట జోరుగా పాడుతున్నాడు. చేతిలో ఉన్న మ్యాగజైన్ ఆటలకి సంబంధించినట్టుగా అట్ట మీద టెన్నిస్ బ్యాట్ పట్టుకున్న ఒక అతని ఫోటో ఉంది. అతను ఈలపాటని మధ్యలో ఆపి, మమ్మీ మనం స్నానం చేసేసాం, నా ప్యాంటీ షర్ట్ అని కేక పెట్టి మళ్ళా ఈలపాట పాడుతూ ఆ పుస్తకం చూస్తూ గదిలో గుండ్రంగా తిరిగాడు. అతన్ని చూడగానే మేనక కుర్చీలో కూర్చున్నదల్లా లేచి నిలబడింది. పుస్తకంలో నుంచి కళ్ళెత్తని అతను మేనక అక్కడుందని గమనించనే లేదు. పుస్తకం చూస్తూనే టేబుల్ అంచున కూర్చున్నాడు. ఏ ప్యాంటు షర్టు ఇవ్వనరా, తల్లి బీరువా తెరిచిన శబ్దం వినిపించింది. ఏదో ఒకటి ఇవ్వు, శివరామయ్య గారింట్లో పుట్టినరోజు పార్టీ ఉందట, 8 గంటలకల్లా వచ్చాయి. నేను రాను మమ్మీ, ఆయన కూతురు డ్యాన్స్ చూడమని నన్ను చంపేస్తాడు, అది పరమబోర్. అతను మళ్ళీ ఈల వేస్తూ పుస్తకం తిరిగేస్తున్నాడు. శరీరం మంచి ఆరోగ్య పటిమతో ఉన్నట్టుగా సమమైన ఆకృతిలో ఉంది. ఒంటి మీద నడుం దగ్గర నుంచి మోకాళ్ళ వరకు పెద్ద తువ్వాలు తప్ప ఇంకేం ఆచ్ఛాదన లేదు. పచ్చటి ఛాయగల అతని ఛాతి రోమమయంగా ఉంది. శివరామయ్య గారు నిన్ను రమ్మనమని మరీ మరీ చెప్పారా, తల్లి కేకవేసి చెప్పింది. నేను రానంటుంటే, అతను విసురుగా చేతిలో మ్యాగజైన్ టేబుల్ మీద పడేసి వెనక్కి తిరిగాడు. అమ్మా, ఏదో బిగ్గరగా అనబోయిన అతను హఠాత్తుగా ఆగిపోయాడు. 2 గజాల దూరంలో మేనక నిలబడి ఉంది. ఆ అమ్మాయిని చూడగానే అతని కళ్ళు పెద్దవి అయినాయి. ఆ గదిలో అపరిచిత యువతి ఉందని అప్పుడే తెలుసుకున్న అతను నిశ్చేష్టుడైనట్టు నిలబడిపోయాడు. నేను, మీరు అస్పష్టంగా అని తరువాత ఏమన్నాలో తెలియక భుజాలు కుదిపి ఆగిపోయాడు. అతనికి హఠాత్తుగా తన తువాలు కట్టుకొని అక్కడ నిలబడిన సంగతి గుర్తుకు వచ్చింది. అతని ముఖంలో తొట్టుపాటు, సిగ్గు ముప్పిరిగొన్నాయి. మై గాడ్, అతను 2 చేతులు ఛాతికి అడ్డం పెట్టుకొని ఆడపిల్లలా ఒక్క అంగలో లోపలికి పారిపోయాడు. మేనక అక్కడే నిలబడింది. అతని తొట్టుపాటు, సిగ్గు, ఆ పారిపోవడం చూసి మేనక పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి. ఎవరమ్మా అమ్మాయి, లోపల అతను అడగడం వినిపిస్తూనే ఉంది. మంగమ్మ మనవరాలరా, తల్లి చెబుతుంది. ఆవిడ యువతలకి వచ్చింది. జాకెట్లు కాస్త వదులుగా ఉన్నాయి, కాస్త బిగుత్ చేయాలి. దోమతెర విప్పి ఇస్తాను, 1 నిమిషం కూర్చోమ్మా, ఇప్పుడే మా వాడిని పంపివేస్తాను అని చెప్పింది. పర్వాలేదండి అంది మేనక కూర్చుంటూ. ఆవిడ లోపలికి వెళ్ళింది. 10 నిమిషాలు అయిన తర్వాత అతను మళ్ళీ యువతలకు వచ్చాడు. ఈసారి అతను తెల్లని ప్యాంటు, తెల్లటి టెరికాట్ షర్ట్ ఇన్షర్ట్ చేసుకుని ఉన్నాడు. జుట్టు నీట్గా ఉంది. అతను ఆ గదిలోకి రాగానే తన టేబుల్ దగ్గరికి వెళ్ళి పెన్ను పెన్సిల్ జేబులో పెట్టుకున్నాడు. టేబుల్ కింద ఉన్న చెప్పులు కాళ్ళకు వేసేసుకున్నాడు. స్టెతోస్కోప్ తీసుకొని మెడ చుట్టూ వేసుకున్నాడు. సైకిల్ దగ్గరికి వచ్చి దాన్ని తీసుకొని బయటకు వెళ్ళాడు. అతను గేటు దాటుతుంటే మేనక అటు చూసింది. గేటు దాటుతూ అతను కూడా ఇటు చూశాడు. అతని కళ్ళల్లో సిగ్గు తొట్టుపాటు పోనే లేదు. మేనకకి ఆ చూపు జీవితంలో మర్చిపోలేనట్టుగా అనిపించింది. అతను వెళ్ళిన తర్వాత భాగ్యమ్మ గారు వచ్చింది. ఆవిడ చేతిలో వేడివేడి పొగలు కక్కుతున్న కాఫీ కప్ ఉంది. తీసుకోమ్మా అంది. వద్దండి, వినయంగా తిరస్కరించింది. పర్వాలేదు తీసుకో, ఇప్పుడు వెళ్ళిన అబ్బాయి మా నా కొడుకు హరికృష్ణ అని డాక్టర్ పాస్ అయ్యాడు. ఉద్యోగాన్వేషణలో ఉన్నాడు, వాడికి ఇంకా చదవాలని ఉంది. ఆయన పోవడంతో మా స్థితిగతులు తలకిందులైనాయి. ప్రస్తుతం గోపాలరావు దగ్గర చేస్తున్నాడు. అవును, నువ్వు మంగమ్మ మనవరాలివా, నీ పేరేమిటి? మేనక అండి. ఎంత కొత్త పేరు. ఆవిడ లోపలికి వెళ్ళింది. ఆవిడ మేనకని దోమతెర విప్పడంలో సాయం చేయమని పిలిచింది. మేనక లోపలికి వెళ్ళింది. ఆ గది హరికృష్ణదిలా ఉంది. అక్కడ దిండ్ల మీద, పక్క మీద మెడికల్ జర్నల్స్ పడి ఉన్నాయి. ఎక్కడ చూసినా పుస్తకాలే. ఆవిడ వాటిని సర్దుతూ, మా వాడి స్నేహితులమ్మా, పుస్తకాలుంటే వాడికి అన్నం కూడా అవసరం లేదు అంది. కొడుకుని గురించి ఆవిడ చెప్పుకోవడంలో ఎంత గర్వం కనిపిస్తోంది. ఆవిడ మేనకకి డబ్బులు ఇచ్చింది. ఆవిడ దోమతెరని చుట్టి ప్లాస్టిక్ బుట్టలో పెట్టి ఇచ్చింది. మేనక అది తీసుకొని ఇంటికి వచ్చింది. ఇంటికి వస్తుంటే కళ్ళల్లో నీళ్లు తిరగసాగినాయి. భాగ్యమ్మ గారు ఎంతో మర్యాదగా మాట్లాడింది. వద్దంటున్నా బలవంతంగా కాఫీ ఇచ్చింది. మేనకకి ఈ గౌరవ మర్యాదలు పొందడం చాలా కొత్తగా ఉంది. మనసు పావురాయి ఈకలా ఉంది. శరీరం ఇంద్రధనస్సు మీద తేలిపోతున్నంత సుఖంగా ఉంది. మేనక ఇంటికి వచ్చింది. తల్లికి దోమతెర ఇచ్చింది. మేనక పడుకుంది. సాయంత్రం నుంచి మేనక మంత్రజలం చల్లిన దేవకన్యలా నిశ్శబ్దంగా మౌనంగా ఉండిపోయింది. అన్నం తింటున్నా, వంటిల్లు సర్దుతున్నా హరికృష్ణే గుర్తుకు వస్తున్నాడు. అతడి సిగ్గు తొట్టుపాటు గుర్తుకు వస్తుంటే మేనక పెదవులు చిరునవ్వుతో విచ్చుకుంటున్నాయి. మేనక మంచం మీద పడుకుంది. నిద్ర పట్టక పక్కకు తిరిగింది. అతనే కళ్ళ ముందు కనిపిస్తున్నాడు. మేనక నేల మీద చేత్తో గీతలు గీస్తూ చాలాసేపు మేలుకుండిపోయింది. 2 రోజుల తర్వాత సాయంత్రం వేళ మేనక జడవేసుకుంటూ తల్లిని, అమ్మ దోమతెర కుట్టావా, భాగ్యమ్మ గారికి ఇచ్చి వస్తాను అంది.
నిన్న అమ్మమ్మ తీసుకువెళ్ళింది. వాళ్ళు ఊళ్ళో లేరట. భాగ్యమ్మ గారి చెల్లెలు చనిపోతే ఊరు వెళ్ళారట అంది శ్రీరంజని. అరే అలాగా అంది మేనక. ఇంతలో మంగమ్మ ఇంటి లోపలికి వస్తూ రా నాయన రా అంటూ పిలిచింది. మేనక ఎవరా అని తిరిగి చూసేసరికి గుమ్మం నుంచి ఆవిడ వెనుక సుమారు 25 సంవత్సరాల్లోపు కుర్రాడు ఒకతను లోపలికి వస్తూ కనిపించాడు. అతడు నీలిరంగు ప్యాంటు పెద్ద గళ్ళున్న షర్టు వేసుకున్నాడు. అతను మేనకను చూడగానే సందేహంగా ఆగాడు. మంగమ్మ లోపలికి వచ్చి మంచం వాలుస్తూ రానాయన ఇక్కడ పరాయి వాళ్ళు ఎవరూ లేరులే, ఇది నా పెద్ద మనవరాలు మేనక, ఇదిగో రంజమ్మ ఇలారా అంటూ కేకపెట్టింది. గదిలో నుంచి శ్రీరంజని మిషన్ ఆఫ్ చేసి లేచి వచ్చింది. మంగమ్మ తన వెంటున్న అతన్ని చూపిస్తూ శ్రీరంజని ఇతను ప్రభాకర్ అని మనవాళ్లే, మన ఎదురింటి రఘురామయ్య గారి ఇంట్లో అద్దెకు వచ్చాడు. అదేదో మందులు చూపించే ఉద్యోగం చేస్తున్నాడట, నాకు వెన్నునొప్పి అంటేనూ మందిచ్చాడు, చాలా కలుపుగోలు కుర్రాడు అంటూ పరిచయం చేసింది. నమస్కారం అండి అన్నాడు ప్రభాకర్. శ్రీరంజని చేతులు జోడించింది. మంగమ్మ మేనకని, మిన్ను కాస్త కాఫీ కలిపి తీసుకురా, నా నడుము నొప్పికి ఎంత మంచి మందిచ్చాడని ఒక్క దెబ్బతో తగ్గిపోయింది అంటూ అతని వైపు తిరిగి, ఇదిగో ప్రభాకరం మా మిన్ను చేతి కాఫీ తాగావంటే ఒక్కరోజు వదలకుండా మా ఇంటికి వస్తావు. కాఫీయే కాదయ్యా, మిన్ను వంట కూడా బ్రహ్మాండంగా చేస్తుంది, దాని చేతి వంట తిన్నావా ఇంక నీకు మహారాజులు పెట్టిన భోజనం కూడా సహించదనుకో, అది గారెలు వండుతుంది అబ్బా, నోటిలో వేసుకుంటే కరిగిపోతాయి. మీరు మరీ అలా వర్ణించేస్తుంటే గారెలు తినే వరకు ఇక్కడి నుంచి కదలకూడదు అనిపిస్తుంది. నాకు నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి సుమండి, అసలే నాకు గారెలు అంటే చెప్పలేనంత ఇష్టం అన్నాడు. కూర్చో కూర్చో, ఆవిడ బలవంతం చేసేసరికి అతను కూర్చున్నాడు. శ్రీరంజని నిశ్శబ్దంగా మళ్ళీ తిరిగి గదిలోకి వెళ్ళి కుట్టుకోసాగింది. ఈ వీధిలో వాళ్ళు ఉన్నారే, ఒట్టి ఈర్ష్య రకాలనుకో, ఏదో ఒకటి కథలు అల్లి చెబితే గానీ వాళ్ళకి తిన్న అన్నాలు అరగవు. ఏడిసార్లేండి, అలాంటి వాళ్ళని నేను ఒక్క చూపుతో దూరంగా ఉంచగలను, నేను మెడికల్ రిప్రజెంటేటివ్ని కదూ, క్షణంలో ఎవరెటువంటి వాళ్ళు అయింది పసిగట్టగలను. అతను మంగమ్మతో మాట్లాడుతూనే ఉన్నా దూరంగా వంటే ఇంట్లోకి వెళ్ళి కాఫీ కలుపుతున్న మేనకనే చూస్తున్నాడు. మేనక జడ పొడుగ్గా ఉంది, శరీరం సన్నగా లావణ్యంగా ఉంది, నడకలో ఒక విధమైన సొగసు టీవీ ఉన్నాయి. తన నడకలో అందం ఉందని బహుశా ఆ అమ్మాయికే తెలియలేదులా ఉంది, ఎందుకంటే ఆ నడకలో తెచ్చిపెట్టుకున్న కృత్రిమత్వం ఏం లేదు. ఇంతలో మాధవి బయట నుంచి వచ్చింది. ఒక చేతిలో పుస్తకాలు, ఇంకో చేతిలో ముడిచిన గొడుగు ఉంది. వానాకాలం వస్తే వాన ఉన్నా లేకపోయినా గొడుగు తీసుకుని బయటకు వెళ్లాల్సిందే, ఇది మంగమ్మ ఆజ్ఞ. లోపలికి వచ్చి చెప్పులు విప్పుతున్న మాధవి అపరిచిత యువకుడు కనిపించగానే జంకుగా చూసి తలదించుకొని లోపలికి వెళ్ళబోతుంటే మంగమ్మ కేకపెట్టి పిలిచింది. మధు ఇలారా, అలా పారిపోతావేమే, ఇతనెవరో కాదు ప్రభాకరం అని మనవాళ్లే, దూరం చుట్టాలు అవుతారు. నేను స్టేట్ బ్యాంక్ ప్రసాదరావు గారి ఇంట్లో వంట చేయలేదు, అప్పుడు పరిచయం అయ్యాడు. ప్రసాదరావు గారి బావమరిది తోడల్లుడు మేనల్లుడు, మందులమ్మే ఉద్యోగం చేస్తున్నాడు. నేను మెడికల్ రిప్రజెంటేటివ్ చేస్తున్నానండి, మాధవికి నమస్కరిస్తూ అన్నాడు. మేనక కంటే ఈ అమ్మాయి ఇంకా బాగుంది అనిపించింది అతనికి. నా రెండో మనవరాలు మాధవి, మేనక ఇది కలిసి మెట్రిక్కి కడదామని ట్యూటోరియల్ కాలేజీలో చేరారు, ఇద్దరూ తప్పారు. మేనక ఇక ససేమిరా పరీక్షకు వెళ్ళనంది, ఇది మళ్ళీ పరీక్షకు వెళ్తోంది. మాధవి అక్కడే నిలబడ్డం చూసి మంగమ్మ ఎంతో లాలనగా, మధు వెళ్ళమ్మా, వెళ్ళి కాళ్ళు కడుక్కొని అన్నం తిను, నువ్వు పొద్దునెప్పుడో తిన్నావంది. మాధవి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ముసలావిడ అంత ఎక్కువసేపు నిలబడనీయకుండా పంపించి వేసినందుకు అతనికి నిరుత్సాహం వచ్చేసింది. మేనక కాఫీ తెచ్చి గ్లాసులతో అందించింది. మంగమ్మకి 2 గ్లాసులు ఇస్తుంటే ఒకటే తీసుకొని అతనికి ఇవ్వు అంటూ పురమాయించింది. మేనక గ్లాస్ అందించింది. అతను అది తీసుకుంటూ, ఎదురింట్లో ఒక అద్దెకు వచ్చాను, ఈ వీధిలో నాకు తెలిసిన వాళ్ళెవరూ లేరు, మీ అమ్మమ్మ గారు చూసి పలకరించేసరికి నాకు ప్రాణం లేచి వచ్చిందంటే నమ్మండి, ఈ సిటీల్లో ప్రతి వాళ్ళకి వాళ్ళ వాళ్ళు అనేవాళ్ళు లేకపోతే అయోమయంగా ఉంటుంది అన్నాడు. మేనక క్రిందకి చూస్తూ ఉంది. అతను మాట చెప్పడం పూర్తవగానే అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మంగమ్మ కాఫీ తాగుతూ మొదలుపెట్టింది. ఏమిటో నాయన, మేము ఒకప్పుడు బాగా బతికిన వాళ్ళమే, భావనాపురం జమీందారు గారి దగ్గర మా వారు గుర్రాల లెక్కలు రాసే పని చేసేవారు. అప్పుడు మాకు ఇల్లు, పొలం, గొడ్డు, గోద, నౌకర్లు, చాకర్లతో సంసారం సమస్తం ఏ లోటు లేకుండా ఉండేది. ఇదిగో ఇప్పుడు చూసావుగా, చెబితే ఎవరూ నమ్మరు. ఆ జీవితానికి మచ్చు తునుకగా ఆ ఫోటో మిగిలింది మాకు. ప్రభాకర్ కాఫీ తాగుతున్న వాడల్లా ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేశాడు. బాప్రే, ఆ ఫోటో మీద అస్సలు నమ్మలేం సుమండి అన్నాడు. నువ్వే కాదు నాయన, ఈ స్థితి నిజమా అది నిజమా, రెండింటిలో ఏది కళ ఏది నిజం అని నేనే మీమాంసలో పడుతున్నా.
ఒక్కోసారి నాకు అనిపిస్తుంది ఆ జీవితం బ్రతికి ఇప్పుడు ఈ నరకంలో ఎలా ఉన్నానా అనుకుంటూ ఉంటాను. భలేవారే, అతను నవ్వాడు. నరకానికి మీతో పాటు మీ అమ్మాయి, మీ మనవరాళ్ళు కూడా వచ్చారంటారా? మంగమ్మ నవ్వింది. అతను కూడా నవ్వాడు. అతని మాటలకి శ్రీరంజనికి, మాధవికి కూడా నవ్వు వచ్చింది. నిజమే సుమా, అయితే ఇది నరకం కాదా, అదే కళ అంది మంగమ్మ ఫోటో చూపిస్తూ. మళ్ళీ వేదాంతంగా అంది, అది కళ కూడా కాదు, జీవితమే. ఎందుకంటే మహామహారాజులే పోయారు, ఆ భావనాపురం జమీందారు గారి మనవడే ఇప్పుడు ఉద్యోగం చేసుకుంటున్నాడు. వారి చేతి కింద గడ్డిపోచలుగా బతికిన మేము ఒక లెక్క ఏమిటో, ఈ సిరి సంపదలు అంతా మాయ. అవునవును అన్నాడు అతను. ఇక వెళ్ళి వస్తానండి. అతను లేచాడు. కాసేపు కూర్చో నాయన, పనుందండి. మంగమ్మ కేకలు పెట్టి పిలిచింది. ఇదిగో మేనక, మాధవి, రంజమ్మ రండి, అబ్బాయి వెళ్తున్నాడట చెబుతున్నాడు. ముగ్గురు గుమ్మంలోకి వచ్చారు. వెళ్ళి వస్తానండి ఎంతో నమ్రతగా చెప్పాడు. శ్రీరంజని తలూపింది. అప్పుడప్పుడు వస్తుండు, ఇదిగో మర్చిపోయా, రేపు ఆదివారమేగా భోజనానికి మా ఇంటికి వచ్చాయి అంటూ పురమాయించింది మంగమ్మ. రేపా అండి, చూస్తాను అన్నాడు. చూడడం కాదు, నువ్వు వచ్చి తీరాల్సిందే. నీకు మేమేమి పిండి వంటలు పెట్టాం, మేము వండుకున్నదే పెడతామంది. ప్రభాకర్ వెళ్ళబోతూ ఆగి అన్నాడు, అదే నా భాగ్యం అనుకుంటానండి. నిజం చెప్పాలంటే ఎవరైనా నన్ను భోజనానికి పిలిస్తే నేను నా మిగతా పనులు మానుకుంటాను. బ్రహ్మచారి బతుకు కదూ, హోటల్ భోజనం తిని తిని నాలుక రుచే తెలియకుండా పోయిందంటే నమ్మండి. పాపం, మంగమ్మ చెప్పలేనంత జాలిగా ముఖం పెట్టి చూసింది. వస్తానండి, మీరు ఇక్కడ కనిపించారు, నాకెంతో సంతోషంగా ఉంది. నాకు ఇంక ఒంటరిగా ఏమీ అనిపించదు. నేను మా అమ్మ నాన్నలను విడిచిపెట్టి ఉంటున్నానని అమ్మకి బాధ. అమ్మకి నేను వేళకి తింటానో తిననో అని భయం. మా అమ్మకి ఇవ్వాలే ఉత్తరం రాస్తాను. అలాగే నాయన, అలాగే. మేము నీ సొంత వాళ్ళమే అనుకో అంది మంగమ్మ సంబరంగా. ప్రభాకర్ వెళ్ళిపోయాడు. మంగమ్మ లోపలికి వచ్చింది. అక్కడ మంచం ఎత్తుతున్న మేనకని బుగ్గలు పుణికి మెటికలు విరుస్తూ, నా బంగారు తల్లి అంది. మేనక చిరాగ్గా చేతులు విడిపించుకుంది. ఎందుకట అంది. ఎందుకో ఇప్పుడు చెప్పనిగా, ఆ తర్వాత చెబుతాను, నీకే తెలుస్తుంది. మేనక విసుగ్గా వెళ్ళిపోయింది. మన్నాడు ప్రభాకరం భోజనానికి వచ్చాడు. మంగమ్మ భోజనంలోకి 2 కూరలు, పులుసు, పచ్చడి, గారెలు, పాయసం ఆర్భాటంగా చేసింది. ప్రభాకరానికి మొదట ఒక్కడికే వడ్డిస్తే అతను వింతగా చూస్తూ, నేనేమన్నా మీ ఇంటి వారాల అబ్బాయినటండి అన్నాడు. అయ్యో అదేమిటి నాయన అంది మంగమ్మ కంగారుగా. నేను మీ ఇంటికి భోజనానికి వచ్చాను. అంటే మీ అందరితో కలిసి ఒకటిగా కూర్చొని భోజనం చేద్దామని వచ్చాను. కానీ ఒక్కడనే తినమన్నా నేను అలా తినను అన్నాడు. మంగమ్మకి ఆ మాటలు ఎంతో సంతోషం కలిగించినాయి. గబగబా పీటలు వేసి పళ్ళాలు పెట్టి మాధవిని, మేనకని పిలిచింది. శ్రీరంజని రానంటుంటే ఆ అబ్బాయి నొచ్చుకుంటాడు, మనవాళ్ళ పిల్లాడేగా రా, మంచి కుర్రాడు, ఎంత బాగా మాట్లాడతాడని, లేకపోతే నేను మన ఇంటికి భోజనానికి పిలుస్తానా అంటూ బలవంతంగా లాక్కు వచ్చింది. వండిన గిన్నెలు తెచ్చి అక్కడ పెట్టి మంగమ్మని కూడా కూర్చోమని బలవంతం చేశాడు అతను. అందరూ కలిసి కూర్చున్నారు. ఇలా పరాయి మగవాడితో కలిసి అన్నం తినడం మేనకకి, మాధవికి ఇదే ప్రథమం. మేనక మాట్లాడకుండా గంభీరంగా అన్నం తినసాగింది. మాధవిని అతను ట్యూటోరియల్ కాలేజీ సంగతులు అడిగాడు. ఈసారి నువ్వు పరీక్షలు రాయి, మిగతా అంతా నేను చూసుకుంటాను. నీ నెంబర్ పేపర్లో పాస్ అయినట్టు రాకపోతే చూడు అన్నాడు. మంగమ్మ మొదట అతనికి వడ్డించినా కాసేపు అయ్యేసరికి అతను తనే అటు మంగమ్మకి ఇటు మేనకకి వడ్డించసాగాడు. భోజనం చాలా బాగుందని మెచ్చుకున్నాడు. గారెలు, పాయసం మేనక చేసిందని మంగమ్మ చెప్పింది. ఇంత బాగా వండడం నేను ఎప్పుడూ చూడలేదు. మీకు చదువులు ఎందుకండి, చిన్న హోటల్ పెట్టారంటే బోలెడంత సంపాదిస్తారు అన్నాడు. భోజనాలు అయినాయి. తర్వాత అతను చాలాసేపు కూర్చున్నాడు. వెళ్ళబోయే ముందు బ్యాగ్ తెరిచి గుప్పెడు విటమిన్ మాత్రలు, జలుబు మందులు తీసి గూట్లో పెట్టాడు. మేనకని, అవి వేసుకోమనండి, చాలా నీరసంగా కనిపిస్తుంది అన్నాడు. శ్రీరంజనికి నిద్ర పట్టేందుకు మాత్రలు ఇచ్చాడు. మంగమ్మ వెన్నెముక పరామర్శ చేసి మందు మార్చాడు. మధ్యాహ్నం కాఫీ తాగిన తర్వాత వెళ్ళిపోయాడు. అతను వెళ్తుంటే మంగమ్మ, ఇదిగో రాత్రికి హోటల్లో తినకు, ఇంట్లో చేసినవి చాలా ఉన్నాయి అంది. రాత్రికి నేను ఎప్పుడు వస్తానో ఏమిటో, పోనీ నీ గదిలో పెట్టి అట్టే పెడతానులే, మీకు శ్రమ అంటూ తన గది తాళం చెవి ఇచ్చాడు అతను. ఇందులో శ్రమ ఏముందిలే నాయన, నువ్వేమైనా మాకు పరాయివాడివా అంది మంగమ్మ తాళం చెవి అందుకొని. మేనక దాచమ్మ అంటూ ఇస్తూ ఉంటే అతను మేనక వైపు దీర్ఘంగా చూసి వెళ్ళిపోయాడు. ఇంతటితో నీరాజనం పార్ట్4 పూర్తయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఈ హరికథ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే మీ విలువైన సలహాలు, సూచనలు కమెంట్ బాక్స్లో రాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.